मसीह बहुत अच्छा है दीवानो, यीशु मसीह बहुत अच्छा है दीवानो, यीशु मसीह बहुत अच्छा है। ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశం, ఈ తరుణాన్ని బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు కృపామయుడు ఉన్నాడని చెప్పి, కృప కలిగిన దేవుడు కృపామయుడై ఉన్నాడని చెప్పి మనం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృప మనకు చాలా అవసరము. కృప లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. మరి ఆయన మరి ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నారో వారి పట్ల ఆయన అనేకమైన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు. ఆయన కనికరం చూపే, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మొరపెడుతూ ఉంటామో అప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుకుంటామని, అలాగే దేవుడు మన పట్ల ప్రసన్నుడవుతాడని చెప్పి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి కృప మనకు చాలా అవసరం. కృప లేనిది మనం ఏమీ కూడా చేయలేం. ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృపను బట్టే, కేవలం దేవుని యొక్క మహా దయా కృపను బట్టే మనం జీవించగలుగుతున్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందుకే మనం ఏమై ఉన్నామంటే ఆయన కృప అయి ఉన్నాం. ఆయన కృపను బట్టే మనం చెల్లించుచున్నాం. ఆయన కృపను బట్టే మనం ఉనికి కలిగి ఉన్నాం. ఆయన కృపను బట్టే ప్రతీది మనం సాధించగలుగుతున్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన కృప కొరకు మనం ఎదురు చూచే బిడలగా ఉండాలి. ఆయన కృపలో మనం జీవించే బిడలగా ఉండాలి. ఆయన కృప కొరకు పరిగెత్తే బిడలగా ఉండాలని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధి అంటే ఆషామాషి ఉండకూడదు. ప్రభు సన్నిధి ఒక గౌరవం ఉండాలి, ఒక రెవరెన్స్ ఉండాలి. ప్రభు చూస్తున్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారు వారి మధ్య ప్రభు ఉంటానని చెప్పారు. ఈ రాత్రికాల సమయం ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభువుని పెట్టుకునే నువ్వు నీ యొక్క బిహేవియరు, నీ యొక్క ప్రవర్తన ఎలాగుందో నీకు కనబడతా ఉంది. దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందాలని ఆశపడుతున్నావు. నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, రాత్రి మనం చదివాం, మీరు నా తట్టు తిరగండి, నువ్వు ఆయన తట్టు తిరగకోకుండా. అంటే ఇది ఎలాగుందంటే, వివాహానికి వెళ్ళాం, భోజనాల్లో కూర్చున్నాం, అక్కడ కూడా సెల్లు చూసుకుంటున్నాం, ప్లేట్లు అన్ని పెడుతున్నారు, ఏం తినే పని లేదు. వాళ్ళని ఏమంటారు, భోజనం లైన్లో కూర్చున్నాం, అక్కడ సెల్లు చూసుకుంటున్నాం. అలాగే పక్కన ఉన్న తింటే తినరు, లేకపోతే బయటికి వెళ్ళి చూసుకోరని బయటికి పంపించేస్తారు. మంచి మంచి పదార్థాలు పెట్టినా విలువ లేకుండా వాటిని నొక్కుంటా కూర్చుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. బుద్ధి మార్చుకోవాలి, ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి,
ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చాం ఇక్కడ, ఆయన కృపను పొందుకోవడానికి వచ్చాం. నిజమే దేవుని పని చేస్తున్నావు, అంత మాత్రం కాదు, ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన కృపను పొందుకోవాలి. ప్రభువా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఏంటి నాయన అని ప్రభు, నీ కృప నాకు కావాలని ప్రభువును మనం అడిగితే ప్రభు మన బ్రతుకులు మారుస్తారు, అనేకుల ముందు ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండమాకండి. దయుంచి చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఈ గద్దింపులన్నీ కూడా ఏదో మీ మీద ద్వేషం ఉండో బాధ ఉండో చెప్పట్లేదు, ప్రేమగా, ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాకుంది. అట్లాగే కాబట్టి ఖచ్చితంగా చెప్పినప్పుడు దాన్ని ప్రేమపూర్వకంగా తీసుకుని చక్కగా మన ఆ యొక్క దేవుని మార్గంలో వెళ్ళడం చాలా మంచిది. ప్రభు దగ్గర కూర్చుంటున్నాం ఆయన కృప కొరకు, కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం సాగేవారుగా ఉండాలి. ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఎంత జ్ఞానం, 7 గంటలు ట్రైన్ అంటే చక్కగా అన్ని పనులు చూసుకుని వస్తే ట్రైన్ ఉంటుందా మీకోసం? దేవుని సన్నిధినే అలా నిర్లక్ష్యం. మన యొక్క భక్తి, మనం చేసే దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి మనం ఎంత భక్తి చేస్తున్నాం, దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నది నీ క్రియలు బట్టి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి చాలాసార్లు దేవుని సన్నిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభు లేని మన బ్రతుకులు లేవు, ప్రభు కృప లేని నీ బ్రతుకు లేదు. ఈరోజు నువ్వు ఇలా జీవిస్తున్నావు, నీ ఆరోగ్యం కాళ్ళు చేతులు కదులుతున్నాయి, నువ్వేదో తెచ్చుకుని నువ్వు తింటున్నావు, క్షేమంగా ఉంటున్నావు అంటే అది దేవుని యొక్క మహాకృప. ఆ కృపను వదిలిపెట్టి నువ్వు కృపను వ్యర్థం చేసి ఇష్టానుసారంగా ఏదో నీ మనసుకు నచ్చినట్లుగా నీ శరీరము, నీ ఎమోషన్స్, నీ భావోద్రేకాలు చెప్పినట్టుగా నువ్వు నటిస్తూ ఉంటే ఎంతమాత్రం కూడా నీ ఆత్మలో పరిపక్వత రాదు. నీ ఆత్మలో ఏ కార్యాలు నువ్వు పొందలేవు, ఆత్మాభివృద్ధి ఉండదు. ప్రభువులో నీ జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. నీ పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభువుకి ప్రాధాన్యత, ప్రభు సన్నిధికి ప్రాధాన్యత. ప్రభు అంటే భయము భక్తి కలిగి. దావీదంట ఆ మందసం తీసుకొస్తున్నప్పుడు రాజన్న సంగతే మర్చిపోయాడు. రాజును, నేను చక్రవర్తిని మర్చిపోయి దాని ముందు ఎంతో నాట్యం ఆడాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని సన్నిధి అంటే గౌరవము, ఆ రెవరెన్సు ఉండాలి. చాలామంది దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావంలోకి వచ్చేస్తున్నారు. అలా రాకూడదు, రాకూడదు, రాకూడదు. ప్రభు లేనిది నీ బ్రతుకు లేదు, ప్రభు లేనిది నీ జీవితం లేదు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే మీ భర్త గారు కాదు, మీ తల్లిదండ్రులు కాదు, లేకపోతే నీ తోబుట్టువులు కాదు, నీకున్న ధనం కాదు, నీకున్న ఆరోగ్యం కాదు, కేవలం దేవుని కృప వల్లే నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని కృపను వ్యర్థం చేయమాక, దేవుని కృపను నిర్లక్ష్యం చేయమాక, దేవుని కృపను ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోమాక, దేవుని కృప అంటే లెక్కలేనట్టుగా బ్రతకమాక. ఈరోజు ఈ స్థితి వరకు దేవుడు నడిపించిన కృపను వ్యర్థం చేస్తే నీ బ్రతుకు శూన్యమైపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతామని ప్రభువు పేట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుని కృపను ఎప్పుడు కూడా ఆషామాషి చేయకూడదు. ఆయన కృపలో ఉంటున్నప్పుడు ఎంతో గౌరవంతో భయము భక్తి కలిగి ఈ యొక్క సన్నిధిలో మనం సాగాలని ప్రభువు పేట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒక్కోసారి చెప్పినాడు, వాటిని మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. కాబట్టి సరిదిద్దుకొని మనము చక్కగా దేవుని సన్నిధిలో సాగవలసిన వారమై ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 9:31 30 చదువుదాం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి, కానీ వారు వినకపోయిరి. చూసారా, నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. చెప్తున్నాడు ఏమనంటే ఇక్కడ, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చుకున్నావు. నిజమే, ప్రభు మనల్ని ఓర్చుకుంటున్నాడు. అనేక సంవత్సరాలంట ఆయన ఓర్చాడంట. నిజంగా ఆయనకు ఓర్పు లేకపోతే, ఈరోజు చాలామంది జీవితాల్లో కుటుంబాల్లో ఓర్పు లేని వారుగా చాలామంది ఉంటున్నారు. రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నీలో ఒక గుణం కనబడాలి. ఏంటో తెలుసా? ఓర్చుకునే గుణం కనబడాలి. కుటుంబంలో ఓర్చుకున్నావా, కుటుంబం కట్టుబడుద్ది. పిల్లల్ని ఓర్చుకున్నావా, ఆ పిల్లలు
ఒక దినాన వాళ్ళు నీకు ప్రయోజనకరంగా మారుస్తారు. కొంతమంది పిల్లల్ని ఓర్చుకోలేక అనేక రకాలుగా పిల్లలకి వ్యతిరేకంగా శాపవచనాలు చాలా వాళ్ళ మనసు కలత చెందించే మాటలు మాట్లాడు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని ఒక ఒక హృదయ వేదన కలిగించి ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టుగా మరి కొన్నిసార్లు వాళ్ళు ప్రాణాలు ఆత్మహత్యలు. మొన్న ఎవరో ఒక పాప 10th తప్పిందని వాళ్ళ తల్లిదండ్రులు చిన్నగా మందలిస్తే ఓర్చుకోలేక చాలా అందంగా ఉంది పిల్ల ఉరి వేసుకుని చనిపోయింది. ఓర్పు లేక చాలామంది ఓర్పు అంటే అనేక ద్రోహ కార్యాలను ఏం చేస్తుందంట ఆపొద్దు. కాబట్టి మన జీవితాలు ఏం కావాలి మనం మనం ఆరాధించే దేవుడు కూడా ఓర్చుకున్నాడు. ఆయన అనేక సంవత్సరాలు నిజంగా ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఆయన ఎంత ఓర్చుకుని ఎంత గొనిగారు ఎంత సనిగారు ఆయన మహాబలము చేత ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తే వాళ్ళు ఒక బాధ పెట్టలేదు. ఒక నాకు దినంలో దేవాదేవుడు విసిగిపోయి నేను మాత్రం నీతో రాను మోషే, ఒకవేళ వీళ్ళతో వస్తే వీళ్ళని నేను చంపేస్తానేమో కాబట్టి నేను రాను అని చెప్తే మరి మోషే అడ్డుపడి ప్రార్థించి అయ్యా నువ్వు రాకపోతే అనేకులు అనేక రకాలుగా మాట్లాడతారు, వీళ్ళ దేవుడు చేతకానివాడు, వీళ్ళని తీసుకెళ్ళి అడవిలోని సంహరించేశారు లేకపోతే అడవిలో నాశనం అయిపోయేటట్టుగా చేశారు అని రకరకాలుగా మాట్లాడతారయ్యా, కాబట్టి అయ్యా నువ్వు రావాల్సిందే అని చెప్పి బతిలాడు. అట్లాగా వాళ్ళు ఓర్చుకుని దేవుడు నిజంగా గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా దేవుడు వాళ్ళని ఇశ్రాయేల్ అందరినీ మోసినప్పటికీ వాళ్ళల్లో ఆ విడిపించబడిన తరం వారు ఎవ్వరు కూడా మరి కానాను దేశం అడుగు పెట్టలేకపోయారు. కానీ మరి యెహోషువా కాలేబులు మాత్రమే ఆ తర్వాత వారి తర్వాత జనరేషన్ వాళ్ళందరూ మరి ఆ యొక్క కానాను దేశంలో అడుగు పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితంలో ఓర్పు చాలా అవసరం. కొంతమందికి ఎంత ఓర్పు తక్కువ అంటే చిన్న మాట అడిగితే కానీ ఎంతో అరిసేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ బ్రతుకులో ఇంకా భక్తిలో పరిపక్వత వాళ్ళకి రాలేదు, ఆత్మలో ఇంకా వాళ్ళు మార్పు రాలేదు, ఆత్మలో వాళ్ళు ఇంకా వృద్ధి కాలేదు. కాబట్టే శరీరం వారి మీద చాలా డామినేషన్ చేస్తూ ఉంది, అంటే వారి మీద అధికారము చలాయిస్తూ ఉంది. ఓర్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని బిడ్డగా కనబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు కూడా ఏం చేశాడంట ఓర్చుకున్నాడంట. ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయారు. నిజమే, చాలాసార్లు దేవాది దేవుడు అనేక సార్లు దేవుని బిడల చేత చెప్తూ ఉంటే దైవ సేవకులు ఏదైనా ఖండించినప్పుడు దైవ సేవకుల మీద రివర్స్ అయిపోవడం, ఆయన మా గురించే చెప్పాడని పంతం పట్టి నేను ఇంకా గుడికి రాను, దైవ సేవకులు ఏదైనా ఖండిస్తే ఇంక గుళ్ళు అడుగు పెట్టే పని లేదు. ఎవరికి నష్టం అది? సేవకులకి నష్టమా? నీకు నష్టమా? ఎవరు దేవునికి వ్యతిరేకంగా తిరిగి నువ్వు బ్రతకగలవా? బ్రతకలేవు. చాలాసార్లు ఏంటో ఒక్కోసారి కొన్నిసార్లు కొన్ని మాటలు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఖండిస్తే, కొంతమందికి తప్పును ఖండించడం ఇష్టం ఉండదు, ఆ తప్పును చక్కగా ప్యాంపర్ చేస్తూ తప్పును చక్కగా పర్వాలేదులేమ్మా పర్వాలేదని చెప్తుంటే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అరే నువ్వు తప్పు చేస్తున్నావని ఖండించావనుకో ఎంతో బాధ వేదన వచ్చేస్తుంది. వాళ్ళు ఎంతగానో మరి దేవునికి దూరం అవ్వడం లేకపోతే అనేక రకాలైన మాటలు మాట్లాడేవారుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రవక్తల ద్వారా అమ్మా రక్షణ పొందడని ప్రభువు చెప్పాడు. తన ఆత్మ ద్వారా ఎన్నో సాక్ష్యాలు చెప్పి అయినా వారు ఏమైపోయారు? వినకపోయారు. నిజమే, మనం అనేక సార్లు అనేక బిడలకు మనం చెప్తూ ఉంటాం, అమ్మా ప్రభువుని నమ్ముకోండి, అమ్మా ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఈ జీవితం శాశ్వతమైంది కాదు, నువ్వు గ్రాంటెడ్ అని బ్రతుకుతూ ఉన్నావు, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు, అయ్యా రేపేం జరుగుద్దో నీకు తెలియదు, ఈ జీవితం అశాశ్వతమైంది. ఇదిగో బైబిల్ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ఆయుష్ అంట నీటి బుడగ వంటిదంట, మన ఆయుష్ అంట ఆవిరి వంటిదంట, మన ఆయుష్ అంట ఇదిగో ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి గడ్డి గడ్డి పూగా పోల్చి చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయుష్కి శాశ్వతం లేదు, ఇది అశాశ్వతమైంది అని ఎంతోమందికి చెప్తుంటే చాలామంది లెక్క చేయకుండా ఏం పర్వాలేదు, మాకేం బాధ లేదు, నాకు ఏ ఆరోగ్యం లేదు,
అనారోగ్యమేమీ లేదు నాకు చక్కగా ఉంటాను అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక పెద్ద అబద్ధం. నువ్వు అలా ఉండి అనుకోవడానికి లేదు. ఏ నిమిషంలో ఏం జరుగుద్దో ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. మనం బ్రతికేదంతా కూడా ఆయన కృప మీదే బ్రతుకుతున్నాం. ఆయన దయ ఉంటేనే బ్రతుకుతాం, ఆయన కటాక్షం ఉంటేనే బ్రతుకుతాం. కాబట్టి ఆయన మాట మనం వినవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ప్రవక్తల ద్వారా ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి కాగా, నీవు ఆయా దేశములోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. చూసారా, దేవుని మాటను వినకపోతే శత్రువు చేతిలోను పడిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శత్రువు చేతికి నువ్వు అప్పగించబడతావు, దేవుడే నిన్ను అప్పగించేస్తాడు. ఎందుకని? నువ్వు దేవుని మాట వింటావు, నీకు ఇష్టం లేదు. శత్రువు మంచోడా? మంచోడు కాదు, వాడు దొంగ. అపవాది మంచోడా? మంచోడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, నిన్ను పాడు చేయాలని నిత్యం ప్రయత్నిస్తున్నవాడు. వాడు దొంగతనానికి, హత్యలు చేయడానికి, నాశనం చేయడానికి వచ్చును, కానీ మరి దేనికి కూడా వాడు రాడు. దేవుని కృప ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. నీకు దేవుని కృప కావాలా, దయ్యం కృప నీకు కావాలా? ఆలోచించాలి. నేను మధ్యాహ్నం ఒక వీడియో చూశాను. సైతాను ఆరాధించే ఒక గ్రూపు వారు ఒక సాక్ష్యం పెట్టారు, ఒక పాస్టర్ గారు. అదనమాట, ఇది ఆఫ్రికా దేశంలో సంఘాలను పాడు చేయడానికి సైతాన ఆరాధికులు మధ్యలో చేరి వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఈ మిస్క్యారేజ్లు, గర్భం నిలవకుండా రాలిపోయేదంతా కూడా సైతాన్ చేసే పని. వాడు ఆ అమ్మాయి చెప్పింది, ఏమని చెప్పింది తెలుసా? మేము సంఘంలో దూరి చాలామంది దేవుని మాట వినకుండా నటిస్తూ ఉంటారే, వాళ్ళని మేము టార్గెట్గా చేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా నష్టాలు తీసుకొస్తూ ఉంటామని చెప్పి ఆ యొక్క సైతాన ఆరాధికురాలు, సైతాను సంఘం యొక్క వాళ్ళు సంఘాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేయడానికి సంఘాల్లో దూరిపోయి దేవుని బిడ్డల్లాగానే కనబడుతూ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని బిడ్డలను మొదటిగా వాళ్ళంట ఆరాధించే వాళ్ళ మీద దాడి చేస్తారంట. ఆరాధించే వాళ్ళని నువ్వు నువ్వు బాగా పాడుతున్నావని, నువ్వు సరిగ్గా పాడట్లేదని, ఒకలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఒక గర్వాన్ని పెట్టేసి ఆ యొక్క ఆరాధన చెడగొడతారంట. రెండోది, ఆ సైతాను సంఘం యొక్క స్త్రీ చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడానికి రానికుండా చెడగొట్టుద్దండి. ప్రార్థన రానికుండా చెడగొట్టడానికి ప్రయత్నం. ఇవన్నీ కూడా సంఘాన్ని పాడు చేయడానికి సైతాను సంఘం వాళ్ళు ఆరాధించే, సైతాను ఆరాధికులు చేసే పని. ప్రార్థన రావడానికి ఎవరిని పురుకొల్పరంట. ప్రార్థన చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు చెడగొడతారు. పాటలు పాడుతున్నారంటే వాళ్ళు పాటలు పాడినకుండా వాళ్ళకిచ్చో పాట, వీళ్ళకిచ్చో పాట అని ఒకలాంటి గర్వము, గందరగోళం చేసి దేవుని పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళు, వాళ్ళ సంఘం పాడు చేయడమే వాళ్ళ పని. అటువంటి ఆమె మారు మనసు పొంది వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే సాక్ష్యం చెప్పింది, ఒక నేను ఇలాగా సంఘాల మధ్యలోకి దూరిపోయి సైలెంట్గా అట్లా సంఘ నాయకులకి, పాస్టర్ గారు వెనకున్న వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే పాస్టర్ గారి మీద డైరెక్ట్గా నేను అటాక్ చేయలేను కాబట్టి ఆయనకి దగ్గరగా ఉన్న వారి కుటుంబ సభ్యులు అలాగే ఆరాధికులు ప్రార్థనా పరులను చెడగొట్టేసి వాళ్ళ మందిరానికి రానియకుండా ఆ సంఘం మొత్తాన్ని చెడగొట్టడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరి కృప కింద ఉంటావో నువ్వు నిర్ణయించుకో. దేవుని కృప కింద ఉన్న బిడ్డ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తావు. అయ్యా, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా, నేను ఇంట్లో కూర్చుని నా సేవకుడు నా కొరకు ప్రార్థన పెట్టి, నా సేవకుడు నా కొరకు మొర్ర పెడుతూ ఉంటే, నువ్వు ఏర్పరచుమిన అయ్యా నీ సేవకుడు చేత మా మేలు కోసం నువ్వు ప్రార్థనలు పెడుతుంటే నేను, నీ కృప నాకు కావాలని చెప్పి పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వస్తారు. కానీ అదే సైతాను కృప, సైతాను ఆలోచన కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధికి రాలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీలో ఏది ఎక్కువగా పనిచేస్తుందో దానిని బట్టి మనకు అర్థమైపోతుంది. దేవుని సన్నిధి పనిచేస్తుందా లేకపోతే దెయ్యపు సన్నిధి పనిచేస్తుందా? దేవుని సన్నిధి పనిచేసే బిడ్డ, దేవుని కృప కింద ఉన్న బిడ్డ దేవుని సన్నిధికి రాకుండా ఎలా ఉండగలుగుతాం? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఒకవేళ అనారోగ్యం వచ్చింది, ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నావు, ఒకవేళ భయంకరంగా నువ్వు అసలు ఎవరు కూడా నువ్వు తీసుకురాలని స్థితిలో ఉంటే పర్వాలేదు, అక్కడి నుంచి అయినా ప్రార్థన చేసుకోవచ్చు. అంతేగాని అన్నీ బాగుండి సరదా కబుర్లు చెప్పుకుంటూ దేవుని సన్నిధికి రాలేకపోతే అది ఎంత దారుణం అంటారు ఒకసారి ఆలోచించండి. ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, నిజంగా దేవుని సన్నిధి ఎగ్గొడుతున్నాం కానీ ఇంట్లో వంట ఎగ్గొడుతున్నారా? ఇంట్లో వంట చేయటం మానివేస్తున్నారా? ఇంట్లో బట్టలు ఉతకడం మానివేస్తున్నారా? ఇంట్లో శుభ్రం చేసుకోవడం మానివేస్తున్నారా? ఏమీ మానరు, ఒకటే ఒకటి మానేస్తారు. ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది విలువైందో దాన్ని వదిలిపెట్టి విలువ కాని వాటి కొరకు ప్రాకులాడుతున్నారు మనుషులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుడు వాళ్ళు వినలేదు కాబట్టి నేను పరాయి దేశపు వాళ్ళకి వాళ్ళని ఏం చేశాను తెలుసా? అప్పగించేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్నిసార్లు దేవుని మాట వినకపోతే దేవుడే సాతాన్ చేతికి ఏం చేస్తాడు తెలుసా? అప్పగించేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడు మేలు చేయడు, వాడు కీడు చేస్తాడు, వాడు మన జీవితాలనే పాడు చేస్తాడు. తర్వాత చూడండి 31వ వచనం. అయితే నువ్వు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. దేవునికి స్తోత్రాలు. చూడండి చూడండి, దేవుని గుణం ఎలాగుందో. నువ్వంట చాలా మహోపకారివి. వాళ్ళు ఒకవేళ ఉన్నప్పటికీ నువ్వేం చేసావంట? వారిని విడిచిపెట్టలేదంట, బొత్తిగా నాశనము. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు చేయలేదు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? కృపామయుడు. మన దేవుడు ఎవరో తెలుసా? కృప కలిగిన వాడు. నిజంగా ఆయన విసిగించారు, ఆయన బాధ పెట్టారు, ఆయన ఎంతగానో శోధించారు, అయినప్పటికి కూడా ఆయన కృప కలిగిన వాడు. కాబట్టి ఆ కృప ఏం చేసిందో తెలుసా? నిన్ను విడిచిపెట్టనీయకుండా కాపాడింది. ఆ కృప నిన్నేం చేసిందో తెలుసా? బొత్తిగా నాశనము కాకుండా కాపాడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీకు కావలసిందేంటి? దేవుని కృప కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి భయంకరుడు అయినా సరే, ఒకవేళ తాగుబోతువో, ఒకవేళ భయంకరమైన పరిస్థితులను జీవిస్తున్నావో, ఎలాంటి పరిస్థితి అయినా ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను మహోపకారిని. ఏమని చెప్తా తెలుసా? నేను మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టక ఉంటివి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, ఎందుకు విడిచిపెట్టలో తెలుసా? నువ్వెవరంట చూడండి, నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడు అయి ఉన్నావు. చెప్పండి కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన దేవుడు ఎవరో తెలుసా? కృపా కనికరము కలిగిన దేవుడై ఉన్నాడంట. కృప ఉంది ఆయన దగ్గర, కనికరం ఉంది. నిన్ను చూడగానే ఆయన కనికరపడుతున్నాడు. ఇంత భయంకరంగా జీవిస్తున్నప్పుడు ఓర్చుకున్నాడు, ఆయన మాట వినలేదు. అయినప్పటికీ ఆయన కోపం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పరాయి రాజ్యం వాళ్ళకి అప్పచెప్పినప్పటికీ అయినా కానీ మహోపకారి అయి ఉండి ఆయన మనసులో ఎక్కడో బాధ, అయ్యో నా బిడ్డలకు శ్రమ పడుతున్నారే అని చెప్పి ఆయన కృప ఏం చేసిందో తెలుసా? నిన్ను నాశనం చేయకుండా కాపాడింది. ఇంకేం చేసిందో తెలుసా? నిన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కృప కావాలా వద్దా? దేవుడు నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి అయిపోయినట్టే. దేవుడు ఒక్కసారి నీ చెయ్యి వదిలిపెడితే నిన్ను కాపాడే నాదుడి లోకంలో ఎవరు కూడా లేరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరు తప్పించలేరు. నిన్ను దేవుని హస్తమే నిన్ను బలపరిచేది. దేవుని కృపే నిన్ను నిలబెడుతుంది. దేవుని కృప నిన్ను విడిచిపెట్టదంట. దేవుని కృపని బొత్తిగా నాశనము చేయదంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి ఆ కృప మనకు కావాలా వద్దా చెప్పండి? కావాలి. కృప కావాలంటే ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఇంకా 3 నెలలు ఉందయ్యా, నీ కృప ఉంటేనే 24లు అడుగు పెడతానయ్యా, నీ కృప లేకపోతే నేను పెట్టలేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా.
అయ్యా నీ కృప నాకు కావాలి, నా బిడలకు నీ కృప నాకు కావాలి, నా భర్తకు నీ కృప నాకు కావాలి, నా వ్యాపారానికి నీ కృప నాకు కావాలి, నా చదువులకు నీ కృప నాకు కావాలి, నా ఉద్యోగాలకు నీ కృప నాకు కావాలి. నీ కృప లేకపోతే నేను ఉదయాన్నే లేవలేనయ్యా, నీ కృప లేకపోతే ఉదయాన్నే లేచి నేను పనికి వెళ్ళలేనయ్యా, నీ కృప లేకపోతే అవయవాలు పనిచేయవయ్యా, నీ కృప లేకపోతే నా జీవితం శూన్యమయ్యా, నీ కృప లేకపోతే అపవాది నన్ను పట్టుకుంటాడయ్యా, నీ కృప లేకపోతే అపవాది గారు నన్ను నాశనం చేస్తాడు. అయ్యా నీ కృపే నన్ను కాపాడుతుంది, నీ కృపే నన్ను విడిపిస్తూ ఉంది, నీ కృపే నన్ను నాశనము కాకుండా నిలబెడుతుంది. కాబట్టి నాకేం కావాలి, మతం కాదు కావాల్సింది, దేవుని కృప కావాలి. కృప ఆయన మహోపకారి అయి ఉన్నాడంట, కృపా కనికరము కలిగిన దేవుడు అంట ఆయన, మహోపకారి. దేవునికి స్తోత్రాలు. మహా ఉపకారము చేసే దేవుడు అయి ఉన్నాడు. నీ జీవితంలో ఏ ఉపకారం లేక బాధపడుతున్నావో, అయ్యో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు, అయ్యో నాకు నిలబెట్టే వాళ్ళు ఎవరో లేరు, అయ్యో నా భర్తను మార్చేవాళ్ళు ఎవరో లేరు, ఈ రోగాను తగ్గించే వాళ్ళు ఎవరో లేరు, నా బిడ్డల భవిష్యత్తు కట్టేవాళ్ళు ఎవరో లేరు, నాకు ఉద్యోగాలు తెప్పించే వాళ్ళు ఎవరో లేరు, నువ్వు బాధపడుతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు బాధపడద్దు, నేను మహోపకారినై ఉన్నాను, నేను ఇదిగో కృపా కనికర కలిగిన దేవుడను, నువ్వు నా వైపు తిరిగితే ఖచ్చితంగా నిన్ను నేను విడిపిస్తాను, ఓ నాశనం అవ్వకుండా నేను తప్పిస్తాను, ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను మహా ఉపకారిని, మహా ఉపకారిని అయిన దేవుణ్ణి ఉన్నాను, కృపా కరిక్రమ కలిగిన దేవుణ్ణి ఉన్నాను. నువ్వు నా వైపు తిరిగితే చాలు, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, నీ దగ్గర నుంచి నేను ఏమి కోరుకోవటం లేదు, నేను కోరుకునేది ఏంటో తెలుసా, నువ్వు నా వైపు తిరిగితే చాలు, నా మాట వింటే చాలు, నా దగ్గరకు వచ్చి నీకు కావలసినవి చెబితే చాలు, నన్ను అడిగితే చాలు, నువ్వు ఏమి చెల్లించాల్సిన పని లేదు, ఒక్కసారి నీ హృదయాన్ని నా వైపు తిరిగితే నా కృప నిన్ను పట్టుకుంటుంది, నా కృప నిన్ను విడిపిస్తుంది, నా కృప నిన్ను తప్పిస్తుంది, నా కృప నిన్ను లేవనెత్తుంది. ఎందుకంటే ఆయన కృపా కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. వాళ్ళంట మాట వినలేదంట, ప్రవక్తలతో చెప్పినా వినలేదు, ఆత్మతో సాక్ష్యం ప్రవచనాలు చెప్పినా వినలేదంట వాళ్ళు. దేవుడు వాళ్ళని పరాయి దేశపు రాజులకు అప్పగించిన ఆయన మహా ఉపకారయ్యుండి వాళ్ళు చూడగానే బాధ కలిగి, అయ్యో నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారని ఆయన ఏం చేశాడో తెలుసా, వారిని బొత్తిగా నాశనము చేయకుండా, నాశనము చేయక విడిచిపెట్టకయ్యూ, వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు. అంటే దేవుని సెలవు లేకుండా ఏ నాశనము రాదు. దీన్ని బట్టి ఇక్కడ అర్థమైంది మాట క్లియర్గా, దేవుని సెలవు లేకుండా ఏది కూడా జరగదు. ఆయనే వాళ్ళని అప్పగించాడు. ఇక్కడ అంటున్నాడు బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ నెలలో ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఈ నెలే కాదు వచ్చే నెల నిన్ను విడిచిపెట్టాడు, ఓ వచ్చే నెలే కాదు పై వచ్చే నెల నిన్ను విడిచిపెట్టాడు. నీ ప్రాణం ఈ లోకం నుంచి విడి, నువ్వు ఈ లోకయాత్ర ముగించేంతవరకు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీ పక్షానున్న దేవుడు, ఆయన నిన్ను కృపతో నిన్ను ఆవరించి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన కృప నిన్ను నిలబెట్టుద్ది, నీకు సహాయము చేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృపామయుడు, కృపా కనికరము కలిగిన దేవుడు, మహా ఉపకారి అయిన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మనకి లేరు. కాబట్టి ప్రభు నమ్ముకోండి. ఈ ప్రభు నమ్ముకుంటే ఆయన నీ జీవితంలో మహా ఉపకారం చేస్తాడు. మహా ఉపకారం, మహా ఉపకారం. నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నిత్యత్వాన్ని ఇక్కడే అనుభవించే విధముగా దేవుడు చేస్తాడు. నిత్య రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేస్తాడు. పరలోకపు వారసులుగా మిమ్మల్ని చేస్తాడు. మీ పేరు జీవ గ్రంథంలో రాస్తారు. ప్రభు మీ పక్షాన నిలబడతారు. ప్రభు మీకు సహాయం చేస్తారు. ఎటువంటి పరిస్థితులైన ఆయన మారుస్తాడు. ఆయన కృపచేత నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన కృపచేత నిన్ను లేవనెత్తుతాడు.
ఆయన కృపచేత నీ బ్రతుకున అనేకుల ముందు ఆశీర్వాదకరంగా చేయగలిగిన దేవుడైనా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.